ఆ మొక్కలు పచ్చగా ఎదగాలి అంటే, ఆ ఫ్లవర్ గార్డెన్ చక్కని పువ్వులు పూయాలి అంటే, ప్రతి గార్డెన్కి అవసరమైంది అంటే నీరు. ఒకవేళ నీరు లేదనుకోండి, ఎలాంటి గార్డెన్ అయినా అది వాడిపోతుంది, పాడైపోతుంది. ఆ మొక్కలన్నీ పచ్చదనాన్ని కోల్పోతాయి, వాటికున్న జీవాన్ని కోల్పోయి, సారాన్ని కోల్పోయి, అవి పనికి మాలినవిగా పడిపోతాయి. ఆ గార్డెన్లోకి వెళ్ళి ఎవరు కూడా ఆహా బాగుంది అనడానికి అవకాశం ఉండదు. ఎవరు అక్కడ నిలబడి సెల్ఫీలు తీసుకోరు, ఫోటోలు కూడా తీసుకోరు, ఎందుకంటే నీరు లేదు కనుక ఎండిపోయినట్టుగా పడి ఉన్నాయి. ఇక్కడ ప్రభు అంటాడు, నా యందు విశ్వాసం ఉంచిన మీ జీవితాలు, అంటే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన మనము, మన బ్రతుకులు, మన జీవితాలు ఎలా ఉండాలట? నీరు కట్టిన తోట వలె ఉండాలని దేవుడు కోరుచున్నాడు. నీటి కాలువల యోరన నాటబడినది ఆకువాడక తన కాలమందు ఫలించే చెట్టు వలె ఉంటుంది. అది చింతపడదు, వాడిపోతానని భయపడదు, వేసవి